నమస్తే, నేను మీ రంజిత్. మీరు చూస్తున్నారు డబుల్ ఆర్ హెచ్ ఆర్ డెక్కిన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో ఆటోమొబైల్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఆటోమొబైల్ టర్మ్స్ మోస్ట్లీ ఆటోమొబైల్ స్టూడెంట్స్ అండ్ మెకానిక్ స్టూడెంట్స్కి చాలా బాగా తెలుసు. అండ్ తెలియని వాళ్ళ కోసం, ఇంకొత్త వాళ్ళ కోసం, ఎవరైనా కొత్తగా ఆటోమొబైల్ గురించి తెలుసుకోవడం వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఇంజన్. ఇంజన్ అంటే ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీని ఇంకొక ఫామ్ ఆఫ్ ఎనర్జీ కన్వర్ట్ చేసే డివైస్ అంటాం. అంటే ఫ్యూయల్, పెట్రోల్ ఆర్ డీజిల్ మన కెమికల్ ఇన్పుట్ అయితే మనకు వచ్చే వర్క్ వచ్చేసి మెకానికల్ అవుట్పుట్ ఇస్తుంది మన ఇంజన్ వచ్చేసి. ఇంజన్లో మెయిన్ పార్ట్స్ వచ్చేసి సిలిండర్ హెడ్ అండ్ వాల్వ్స్, పిస్టన్, కనెక్టింగ్ రాడ్, క్యామ్ షాఫ్ట్ అండ్ క్రాంక్ షాఫ్ట్గా యూజ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బోర్. బోర్ అంటే ఇంజన్ సిలిండర్, సిలిండర్ అంటే పిస్టన్ ఉన్న ఏరియాని సిలిండర్ అంటారు. సిలిండర్ యొక్క ఇన్నర్ డయామీటర్ని బోర్ అని పిలుస్తాం. దీన్ని మ్యాథమెటికల్గా అయితే డి అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రోక్. స్ట్రోక్ అంటే పిస్టన్ మూవ్ అయ్యే ఏరియాని స్ట్రోక్ అంటాం. పిస్టన్ మూవ్ అయ్యే ఏరియా అంటే టీడీసీ నుంచి బీడీసీకి. టీడీసీ అంటే టాప్ డెత్ సెంటర్ అని పిలుస్తాం. బీడీసీ అంటే బాటమ్ డెత్ సెంటర్ అని పిలుస్తాం. మోస్ట్లీ మనం స్ట్రోక్ని ఎల్తో మెన్షన్ చేస్తాం. ఎల్ అంతా లెంట్ అని అర్థం మోస్ట్లీ. మన వీడియో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ ఆర్ షేప్ వాల్యూమ్. డిస్ప్లేస్మెంట్ అంటే టీడీసీ ఉంది కదా, టీడీసీ నుంచి బీడీసీకి పిస్టన్ కవర్ చేసే ఏరియాని కానీ వాల్యూమ్ని కానీ మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. దీన్ని మ్యాథమెటికల్గా వచ్చేసి విఎస్తో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్యూబిక్ కెపాసిటీ, అదే సీసీ అంటాం. మళ్ళీ మనం ఇంజన్ కెపాసిటీ అని కూడా అంటాం. దీన్ని ఎలా మెన్షన్ చేస్తారంటే లాస్ట్ టాపిక్లు చెప్పుకున్నాడు, డిస్ప్లేస్మెంట్ టీడీసీ నుంచి బీడీసీకి వచ్చిన ఏరియాని డిస్ప్లేస్మెంట్ అంటాం కదా. అలాంటిది ఒక ఇంజన్లో ఎన్ని సిలిండర్లు ఉంటాయో వాటిలన్నిటి డిస్ప్లేస్మెంట్ కలిపి మన క్యూబిక్ కెపాసిటీ ఆర్ సీసీ అంటాం మనం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లియరెన్స్ వాల్యూమ్. క్లియరెన్స్ వాల్యూమ్ అంటే పిస్టన్ మూవ్ అవుతున్న టైంలో ఎప్పుడైతే పిస్టన్ టీడీసీకి రీచ్ అవుతుందో పిస్టన్ హెడ్కి సిలిండర్ హెడ్కి మధ్యన గ్యాప్ని క్లియరెన్స్ వాల్యూమ్ అని పిలుస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంప్రెషన్ రేషియో. కంప్రెషన్ రేషియో అంటే మనకి ఎప్పుడైతే మినిమం వాల్యూమ్ క్రియేట్ అయినప్పుడు, అంటే క్లియరెన్స్ వాల్యూమ్ క్రియేట్ అయినప్పుడు అండ్ మ్యాక్సిమం వాల్యూ క్రియేట్ అయినప్పుడు, అంటే పిస్టన్ అనేది బీడీసీకి మూవ్ అయినప్పుడు మ్యాక్సిమం వాల్యూ క్రియేట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న రేషియోని కంప్రెషన్ రేషియో పిలుస్తాం. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఏబిఎస్. ఏబిఎస్ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే వెహికల్ని స్కిడ్ అవ్వకుండా బ్రేక్స్ని గ్రాడ్యువల్గా అప్లై చేసి వెహికల్ని స్టేబుల్గా మూవ్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ బ్రేక్స్ విషయానికి వస్తే నాన్ ఏబిఎస్ బాడీస్, ఏబిఎస్ బాడీస్ ఉంటాయి. నాన్ ఏబిఎస్ బాడీస్ వచ్చేసి ఎప్పుడైనా బ్రేక్స్ అప్లై చేస్తే సడన్గా వెహికల్ స్టాప్ అయ్యి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏబిఎస్ బాడీస్ వచ్చేసి ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుందంటే చాలా గ్రాడ్యువల్గా అప్లై అయ్యి వెహికల్ని స్కిడ్ అవ్వడానికి చేస్తుంది. నెక్స్ట్ ఏబిఎస్ వచ్చి స్టీరింగ్ సిస్టమ్ ఎలా యూజ్ చేద్దంటే స్టీరింగ్ ఎప్పుడైనా మీ ఎమర్జెన్సీ స్టీరింగ్ చేసి వస్తే వీల్స్ని స్కిడ్ కానివ్వకుండా ట్రాక్షన్ కంట్రోల్ చేసి వెహికల్ని స్టేబుల్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఆటోమొబైల్ టాపిక్స్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.